ఒకప్పుడు టాలీవుడ్లో బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అంటే నందమూరి బాలకృష్ణ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి ముందు చిరంజీవి నిలబడలేకపోతున్నారు అనేది నిజం. దీన్ని బట్టి చూస్తే కొంతమంది ఆడియన్స్ ఏమంటున్నారంటే బాలయ్య ముందు చిరంజీవి పనికిరాడు అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే చిరంజీవి గారికి హిట్ కష్టమే, ఇక ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అంటున్నారు. ఒకప్పుడు మనం చూస్తే బాలయ్య అండ్ చిరంజీవి గారి సినిమాలు పోటా పోటీగా ఆడేవి, కానీ ఇప్పుడు ఇలా ఉండడానికి రీజన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉండబోతుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. హాయ్ మూవీ లవర్స్ ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ నందమూరి బాలకృష్ణ గారికి కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. పర్టికులర్గా ఈ విషయం గురించి నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ఈ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర అతిరిపోయే పోటీ ఉండేది. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. అదేంటంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు దశాబ్దాలుగా ఈ పోరు ఇలాగే కొనసాగుతుంది. ఈ 30 సంవత్సరాల పాటే కాదు, అంతకు ముందు కూడా ఈ పోరు ఉండేది. మెయిన్ హైలైట్ గురించి మాట్లాడదాం. అదేంటంటే ఈ ఇద్దరు హీరోలు కనుక సంక్రాంతి బరిలోకి దిగితే మాత్రం రచ్చ రచ్చస్య రచ్చోభ్య అంతే. ఎందుకంటే అక్కడ సినిమా పరంగా చిరంజీవి గారికి బాలయ్యకి కాదు, బయట ఫ్యాన్స్ మధ్య కూడా ఒక రేంజ్లో వారు జరిగేది. మా హీరో అంటే మా హీరో అంటూ వేరే లెవెల్లో పోటీ ఉండేది. 1990 వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గెలిచేవారు. అంటే ఒకసారి బాలయ్య గారు గెలిచేవారు అండ్ ఇంకోసారి ఏమో చిరంజీవి గారు గెలిచేవారు. గెలిచేవారు అంటే ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి అని అర్థం. కానీ 1990 తర్వాత బాలయ్య గారిపై చిరంజీవి గారిదే పై చేయింది. అప్పుడు జనాలు ఏమన్నారంటే బాలయ్య గారి పని అయిపోయింది, చిరంజీవి గారితో పోటీ పడి బాలయ్య గారు నిలవలేరు, ఇలాంటి కామెంట్స్ ఎన్నో చేశారు. ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ ఈ సినిమాలతో బాలయ్య ఒక రేంజ్లో తన రేంజ్ ఏంటి అనేది అందరికీ చూపించారు. అప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు. ఎస్పెషల్లీ ఒక విషయం చెప్పాలి, ఈ మూడు సినిమాలు వచ్చినప్పుడు బాలయ్య ఫ్యాన్సే కాదు చాలామంది థియేటర్స్కి వెళ్ళారు. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒక హిస్టరీ క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. నెక్స్ట్, చిరంజీవి గారు 10 సంవత్సరాల పాటు అస్సలు సినిమాలు చేయలేదు, ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్నారనే వార్త మెగా అభిమానులకు మంచి జోష్నిచ్చింది. చిరంజీవి గారి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 అండ్ బాలయ్య 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, ఆడియన్స్కి ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే బాలయ్య గారి కంటే చిరంజీవి గారి సినిమాకి ఎక్కువ వచ్చాయి. తర్వాత సంక్రాంతికి చిరంజీవి గారి వాల్దేరి వీరయ్య అండ్ బాలయ్య గారి వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సూపర్ హిట్ అయ్యాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈసారి కూడా చిరంజీవి గారిదే పై చేయి. కానీ రీసెంట్ టైమ్స్లో లెక్కలు మారిపోయాయి, ఇద్దరు హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ చిరంజీవి గారి సినిమాలు ఎందుకో కానీ ఫ్లాప్ అవుతున్నాయి, ఆహా డిజాస్టర్స్ అవుతున్నాయి. కనీసం దానికి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు. సో చిరంజీవి గారి సినిమాలు అలా అవడానికి కారణం ఏంటంటే ఒక్కటే రీజన్, ఆయన రీమేక్స్ చేస్తున్నాడు లేదంటే రొటీన్ స్టోరీసే మళ్ళీ 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 తీసి రిలీజ్ చేస్తున్నాడు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. బాలయ్య గారు మాత్రం ఎక్కడ ఆగట్లేదు, కమర్షియల్ సినిమాలో ఏదో ఒక కొత్త ఎమోషన్ని యాడ్ చేసి హిట్ కొడేస్తున్నారు. సో ఫైనల్లీ చిరంజీవి గారిని బాలయ్య గారితో కంపేర్ చేస్తే చిరంజీవి గారు ఎంతో కొంత తక్కువ అని ఈ రిజల్ట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో భవిష్యత్తులో చిరంజీవి గారు కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. సో దట్ ఈస్ మై ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్, లవ్ యూ.